హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వారియర్ ఛాయిస్ అకాడమీ. మనము ప్రీవియస్ క్లాస్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ టాప్ 20 ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్స్ పేపర్ 1లోని 6th మోడల్ పేపర్లో మొదటి 25 ప్రశ్నలు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఈ వీడియోలో క్వశ్చన్ నెంబర్ 26 నుంచి 50 వరకు ఉన్న ఎంసీక్యూస్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. పేపర్ 1 మరియు పేపర్ 2 ఈ 2 బుక్స్ అనేవి ఎవరైనా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మిత్రులు మీకు పోస్టుల ద్వారా కావాలి అని అనుకుంటే మీ యొక్క డీటెయిల్ అడ్రస్ని 9100140284 ఈ నెంబర్కి కనుక పంపిస్తే ఈ 2 బుక్స్ అనేవి మీకు పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది. హైదరాబాద్లో మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్లో మన బుక్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు మనకు మ్యాగజైన్స్ ఉన్నాయండి. ఈ మ్యాగజైన్స్ అనేవి కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మే మంత్ నుంచి సెప్టెంబర్ వరకు రిలీజ్ చేశారు పూర్వీ పబ్లికేషన్స్ నుంచి అనిల్ సార్. ఈ మ్యాగజైన్స్ కావాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ 5 మ్యాగజైన్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ మ్యాగజైన్స్ కావాలనుకున్న వాళ్ళు మీ యొక్క డీటెయిల్ అడ్రస్ని 9100140284 ఈ నెంబర్కి పంపిస్తే ఈ మ్యాగజైన్స్ మరియు ఈ మోడల్ పేపర్స్ మీ ఇంటి వద్దకే పంపించడం జరుగుతుంది. ఓకేనా, చూడండి మనం ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 26 మోడల్ పేపర్ 6లో ఉన్నాము. ఫస్ట్ పేపర్లో ఏపీ హిస్టరీ మరియు పాలిటీ ఫస్ట్ 75 బిట్లు ఏపీ హిస్టరీకి సంబంధించినవి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 26 జతపరచుము మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. తులువ తిమ్మరాజు, తులువ నర్సరాయలు, తులువ వంశంలో గొప్పవాడు, తులువ వంశంలో చివరివాడు. విజయనగర సామ్రాజ్యాన్ని సంగమ వంశము, సాల్వ వంశము, తులువ వంశము, ఆరవీటి వంశము ఈ 4 వంశాలు పరిపాలించాయి. అందులో తులువ వంశం మూలపురుషుడు తులువ తిమ్మరాజు, తులువ వంశంలో మొదటి రాజు తులువ నరసరాయలు, తులువ వంశంలోనే కాక యావత్ విజయనగర సామ్రాజ్యంలోని గొప్పవాడు శ్రీకృష్ణదేవరాయలు, తులువ వంశంలో చివరివాడు సదాశివరాయలు. ఓకేనా, మనకి తులువ నరసరాయలు ఆస్థానంలోనే నంది తిమ్మన గంట సింగన అనే తొలి తెలుగు జంట కవులు కూడా తులువ నరసరాయలు ఆస్థానంలో ఉండేవారు. క్వశ్చన్ నెంబర్ 26 ఆన్సర్ వచ్చేసి 1, 2, 3, 4 ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 27 శ్రీకృష్ణ దేవరాయల గురించి ఇచ్చారు. శ్రీకృష్ణ దేవరాయల ప్రముఖ ద్వైత మతాచార్యుడు శ్రీకృష్ణ దేవరాయలు గారి గురువు వ్యాసాచార్యులు. శ్రీకృష్ణ దేవరాయల తల్లిదండ్రులు నరసరాయలు, నాగాంబిక. శ్రీకృష్ణ దేవరాయలు పట్టాభిషేకం జరుపుకున్నది ఎప్పుడంటే 1509 ఆగస్టు 8వ తేదీన. ఈ తేదీన శ్రీకృష్ణ దేవరాయలు గారు పట్టాభిషేకం జరుపుకున్నారని హంపి శాసనం ద్వారా తెలుస్తుంది. హంపి శాసనం. శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానం భువన విజయం. ఓకే, మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 1, 2, 3, 4 ఆప్షన్ బి. 27 దానికి ఆన్సర్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28 ఈ కింది వారిలో ఇబ్రహీం కుతుబ్ షా కాలంలో లేని కవులను గుర్తించండి. కుతుబ్ షాహీల కాలంలో మనకు జంషిద్ కుమారుడు ఇబ్రహీం కుతుబ్ షా, ఈయన ఛాజర్ ఆఫ్ ఉర్దూ అంటారని, ఛాజర్ ఆఫ్ ఉర్దూ. అదేవిధంగా తెలుగు భాషకు కూడా ఎనలేని ప్రాధాన్యత ఇచ్చి తెలుగు కవులను కూడా పోషించి మల్కీబ రాముడు అని కీర్తించబడినటువంటి వ్యక్తి ఇబ్రహీం కుతుబ్ షా, మల్కీబ రాముడు. ఈయన ఆస్థానంలో అద్దంకి గంగాధరకవి ఉన్నాడు, కందుకూరి రుద్రకవి ఉన్నాడు, పుణ్యగంటి తెలుగనాచార్యుడు ఉన్నారు. వీళ్ళ ముగ్గురు ఇబ్రహీం కుతుబ్ షా కాలంలో ఉన్నారు, శంకర కవి లేరు. మనకు ఆన్సర్ ఏ, అద్దంకి గంగాధర కవి తపతి సంవర్ణోపాఖ్యానం రచించారు. తపతి సంవర్ణోపాఖ్యానం, తపతి సంవరణోపాఖ్యానం, తపతి సంవరణోపాఖ్యం రచించి దాన్ని ఇబ్రహీం కుతుబ్ షాకి అంకితం ఇచ్చాడు. ఇలా ఇబ్రహీం కుతుబ్ షా ముస్లిం పాలకులకు అంకితం ఇచ్చినటువంటి మొదటి రచన తపతి సంవరణోపాఖ్యానం. దాన్ని రచించింది మనకి అద్దంకి గంగాధర కవి. ఓకే, తర్వాత కందుకూరి రుద్రకవి సుగ్రీవిజయం రాశాడు. పుణ్యగంటి తెలుగనాచార్యుడు
ఏ జాతి చరిత్ర రచించాడు? ఎవరు ఇబ్రాహీం కుతుబ్ షాకాల్లో లేని కవులు అంటే శంకర కవి. శంకర కవి హరిశ్చంద్రోపాఖ్యం రచిస్తాడు. మనకి గ్రంథాలు బిరుదులు చాలా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 29, వీరభద్ర విజయం, భోగిని దండకం అనే గ్రంథాలు ఎవరు రచించారు? వీరభద్ర విజయం అనేది బమ్మెర పోతనాచార్యుడి యొక్క తొలి రచన. బమ్మెర పోతన వీరభద్ర విజయం రచించాడు, భోగిని దండకం అనే గ్రంథాలు కూడా రచించాడు. 29కి బి. క్వశ్చన్ నెంబర్ 30, 1000 పడగలు, పివి నరసింహారావు, సహస్రపని అనే పేరుతో ఏ భాషలోకి అనువాదించారు? 1000 పడగలు అనే దానిని హిందీ భాషలో మన మాజీ భారత ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు సహస్రవాణి అని హిందీ భాషలోకి అనువాదించడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 30కి బి. 31, దేశంలో దరిద్రం తాండవించడం చేత అన్ని వర్గాలలో యాచక వృత్తి ప్రబలి బ్రాహ్మణులు కూడా భవతి భిక్షాం దేహి అని అడుక్కునేవారని పేర్కొనేది ఎవరు? అంటే బ్రాహ్మణులు కూడా అడుక్కునే స్థాయిలో దారిద్ర్యం అనేది పెరిగిపోయింది అని చెప్పింది హెన్రీ మౌంట్ గ్రామరీ. సి 31 సి. క్వశ్చన్ నెంబర్ 32, కైఫియత్ సేకరణలో మెకెంజీ, కల్నల్ మెకెంజీ, కల్నల్ మెకెంజీ అమరావతి స్థూపాన్ని కూడా బయటపెట్టింది మనకు మెకెంజీ గారు. మెకెంజీకి సహాయపడిన ఆంధ్రుడు కావలి బొర్రయ్య, కావలి వెంకట్రామ్, కావలి లక్ష్మయ్య వీళ్ళందరూ కూడా ఆయనకు కైఫియత్ సేకరణలో సహాయపడ్డారు. క్వశ్చన్ నెంబర్ 33, క్వశ్చన్ నెంబర్ 33, వీరేశలింగం పంతులు పత్రికలు అవి వెలువైన సంవత్సరాలు జతపరచండి. ఈ వీరేశలింగం పంతులు గారు రచించినటువంటి పత్రికలు ఏ సంవత్సరాల్లో ఏ వెలువడ్డాయి? హాస్య సంజీవని 1876, సతిహిత బోధిని 1883, సత్య సంవర్ధిని 1891, సత్యవాదిని 1905. చూడండి, హాస్య సంజీవని 1876, సతిహిత బోధిని 1883, సత్య సంవర్ధిని 1891, సత్యవాదిని 1905. 1891లోనే సత్య సంవర్ధినితో పాటు చింతామణి అనే పత్రిక కూడా వెలువరించారు. ఓకే, మనకు ఆన్సర్ బి. 33కి ఆన్సర్ బి. క్వశ్చన్ నెంబర్ 34, 1879 ఆగస్టు 3న వీరేశలింగం ఎక్కడ జరిగిన బహిరంగ సభలో వితంతు పునర్వివాహాలు శాస్త్ర సమ్మతం అని తెలియజేశాడు? చూడండి, వితంతువులు భర్త చనిపోయిన స్త్రీలు మరలా పెళ్లి చేసుకోవచ్చు అని దేశంలో అయితే ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు ఆ విషయం మీద ఉద్యమం చేసి ఆనాడు ఉత్తర మొత్తం దేశం మొత్తం మీద ఫస్ట్ చేసింది ఎవరంటే వివాహాలు ఈశ్వరచంద్ర విద్యాసాగర్. అదే మనకు దక్షిణ భారతదేశంలో మన ఆంధ్ర ప్రాంతంలో వితంతువులు మరలా వివాహం చేసుకోవచ్చు, అలా చేసుకోవడం తప్పేం కాదు, శాస్త్ర సమ్మతమే అని 1879లో రాజమణిలో జరిగినటువంటి సమావేశంలో వీరేశలింగం పంతులు గారు ఉపన్యసించడం జరిగింది. ఆ విధంగానే ఆయన అనేక మందికి తన సొంత ఖర్చులతోటి వితంతు పునర్వివాహాలు చేసి ఆయన దక్షిణ భారతదేశ ఈశ్వరచంద్ర విద్యాసాగరుడుగా గుర్తించబడడం జరిగింది. ఓకే, 34వదానికి ఆన్సర్ సి. క్వశ్చన్ నెంబర్ 35, వ్యవహారిక భాషోద్యమ పితామహుడు ఎవరు? వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు రామూర్తి పంతులు. అంటే అప్పట్లో గ్రంథాలన్నీ కూడా గ్రాంధిక భాషలో ఉండేవి. గ్రాంధిక భాష అర్థమయ్యే భాష కాదు, సాధారణంగా మాట్లాడుకునే భాషకి మరియు రాసే భాషకి డిఫరెన్స్ ఉండేది. అలా కాకుండా వాడుక భాష, మనం మాట్లాడిన మాటలే రచనల్లో కూడా ఉంటే అది అందరికీ అర్థమవుతుందన్న ఉద్దేశంతో వ్యవహారిక భాషోద్యమ పితామహుడిగా కీర్తి గడించిన వ్యక్తి గిరిగు రామూర్తి పంతులు. ఈయన గిరిజనుల విషయంలో సవర జాతి సవర లిపి కనిపెట్టడం, తెలుగు నుండి సవరకి, సవర నుండి తెలుగుకి నిఘంటు రూపొందించింది కూడా గిరిగు రామూర్తి పంతులు. ఆయన జన్మదినోత్సవం 29 ఆగస్టు తేదీ, తెలుగు భాష దినోత్సవం.
క్వశ్చన్ నెంబర్ 35కు ఏ 36. మంచి అన్నది మాల అయితే నేను మాల నగుదున్ అని పేర్కొన్న కవి. ఆనాడు సమాజంలో ఉన్న అస్పృశ్యతను నివారించాలి, అండరానితనం నివారించాలి అని అభ్యుదయ భావాలు కలిగినటువంటి రచనలు చేసినటువంటి వ్యక్తి గురజాడ అప్పారావు గారు. మంచి అన్నది మాల అయితే నేను మాల నగుదున్ అని పేర్కొనడం జరిగింది. నవయుగ వైతాళికుడు, ఆంధ్ర కవిత, అభ్యుదయ పితామహుడు, అదేవిధంగా కన్యాశుల్కం, మిడిల్ట, ఇలాంటి అనేక రచనలు సారంగధర రచించింది గురజాడ అప్పారావు గారు. 36 దానికి ఆన్సర్ బి. క్వశ్చన్ నెంబర్ 37. శాసన ఉల్లంఘన ఉద్యమం ఎర్నే సుబ్రహ్మణ్యం, కొండా వెంకటప్పయ్య, దుర్గాబాయి దేశ్ముఖ్, సరోజిని నాయుడు. శాసన ఉల్లంఘన ఉద్యమం 1930 నుంచి 1934 మధ్యలో జరిగింది. ఎర్నేని సుబ్రహ్మణ్యం గాంధీజీతో పాటు దండి యాత్రలో పాల్గొన్న ఏకైక ఆంధ్రుడు ఎర్నేని సుబ్రహ్మణ్యం. దండి మార్చ్ జరిగింది కదా, దండి మార్చ్లో పాల్గొన్న ఏకైక ఆంధ్రుడు అంటే ఎర్నేని సుబ్రహ్మణ్యం గారు. కొండా వెంకటప్పయ్య గారు శాసన ఉల్లంఘన ఉద్యమ కాలంలో ఆంధ్రలో డిక్టేటర్. దుర్గాబాయి దేశ్ముఖ్, సరోజిని నాయుడు దండియాత్రలో పాల్గొన్నటువంటి మహిళలు. క్వశ్చన్ నెంబర్ 38. క్వశ్చన్ 38. మనకి ఉప్పు సత్యాగ్రహం జరుగుతున్నప్పుడు జిల్లాలలో శిబిరాలు ఏర్పాటు చేశారు. ఆ శిబిరాలు ఏ జిల్లాకు సంబంధించినవి? పల్లిపాడు నెల్లూరు జిల్లా, మచిలీపట్నం తూర్పు కృష్ణ, విజయవాడ పశ్చిమ కృష్ణ, బళ్ళారి రాయలసీమ. 38 దానికి ఆన్సర్ బి. క్వశ్చన్ నెంబర్ 39. దండి సత్యాగ్రహ కేంద్రాలు మైపాడు బీచ్, మచిలీపట్నం, మట్టపాలెం, బొల్లంగి, వేదవనం. చూడండి, మైపాడు బీచ్ నెల్లూరు, మచిలీపట్నం మనకు కృష్ణా జిల్లా, మట్టపాలెం పశ్చిమ గోదావరి, బొల్లంగి మద్రాసులో ప్రకాశం గృహం, వేదవనం వచ్చేసి మనకి తూర్పు గోదావరి. ఈ దండి సత్యాగ్రహ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి, ఏ జిల్లాలో ఉన్నాయి అని ఆంధ్ర ప్రాంతంలో దండి మార్చ్ ఉప్పు సత్యాగ్రహం జరుగుతున్నప్పుడు 1930 నుంచి 1934 మధ్యలో ఏ కేంద్రాలు ప్రాముఖ్యత వహించాయి అని మనకి ఇక్కడ. క్వశ్చన్ నెంబర్ 40. సత్యాగ్రహ ప్రాంతాలు పాల్గొన్న నాయకులు చొల్లంగి, సీతానగరం, మచిలీపట్నం, కృష్ణా గుంటూరు, పశ్చిమ గోదావరి, నెల్లూరు, విశాఖపట్నం, మద్రాస్. మనకి విశాఖపట్నంలో తెన్నెంటి విశ్వనాథము, గుప్తా రామచంద్రారెడ్డి గారు. పశ్చిమ గోదావరి నెల్లూరులో దండు నారాయణరాజు, నరహరి శర్మ. కృష్ణా గుంటూరు ఉన్నవ లక్ష్మీపాయమ్మ, రుక్మిణి లక్ష్మీపతి. చొల్లంగి, సీతానగరం, మచిలీపట్నంలో దువ్వూరి సుబ్బమ్మ, బులుసు సామమూర్తి. 1, 2, 3, 4. క్వశ్చన్ నెంబర్ 41. చూడండి, సాహిత్యం గురించి ఇచ్చారు, ఎవరెవరు రచించారని. నవయుగం, వీరగంధము తెచ్చినాము వీరెవరో తెలుపుడి, ఉప్పుల పాట, కళ్ళు మానండి. మనకి నవయుగం గాంధీ యుగం, తర్వాత వీరగంధము తెచ్చినాము వీరులెవరో తెలుపుడి, త్రిపురనేని రామస్వామి చౌదరి ఉప్పు సత్యాగ్రహ సమయంలో రచించినటువంటి రచన వీరగంధము తెచ్చినాము వీరులెవరో తెలుపుడి. ఉప్పుల పాట గరికపాటి మల్లవదాని, కళ్ళు మానండోయ్ గొల్లపూడి సీతారామ శాస్త్రి. 41 దానికి ఆన్సర్ బి. క్వశ్చన్ నెంబర్ 42. క్వశ్చన్ నెంబర్ 42. ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగారు. మనకు ప్రశ్నలు మ్యాచ్ ద ఫాలోయింగ్, సరైన జతలు ఎన్ని, సరైనది ఏంటి, సరి కానిది ఏంటి, ఇలా అడిగే అవకాశం ఉంది. కాబట్టి మనకు ఈ పేపర్లో మ్యాచ్ ద ఫాలోయింగ్ ఎక్కువ ఇవ్వడం జరిగింది. ఆచంట రుక్మిణి లక్ష్మీపతి, భారత్లో మొత్తం మీద ఉప్పు సత్యాగ్రహంలో అరెస్టు చేసిన మొదటి వీరనారి. దండి మార్చ్ 1930 నుంచి 1934 వరకు. చూడండి, 1905 నుంచి 1911-12 వరకు వందే మాతృ ఉద్యమం జరిగింది. 1920 నుంచి 1922 వరకు సహాయ నిరాకరణ ఉద్యమం జరిగింది. 1930 నుంచి 1934 ఉప్పు సత్యాగ్రహం లేదా శాసన ఉల్లంఘన ఉద్యమం జరిగింది. శాసన ఉల్లంఘన ఉద్యమం దేశం మొత్తం మీద అరెస్ట్ అయినటువంటి
తొలి మహిళ ఎవరంటే ఆచంట రుక్మిణి లక్ష్మీపతి. ఆంధ్రాలో తొలి మహిళా గ్రాడ్యుయేట్ ఆచంట రుక్మిణి లక్ష్మీపతి గారు. వేదాంత కమలాదేవి గుంటూరు సభకు అధ్యక్షత వహించారు ఈవిడ. గొల్లపూడి సీతారామ శాస్త్రి మనకి చెట్ల నరుగుత ఉద్యమానికి నాయకత్వం వహించారు. 1932 మార్చి 2 భారత్లో మద్రాసులో భారతీయ వస్తువుల కొనుగోలు లీగ్ అనేది స్టార్ట్ అయింది. 42కి ఆన్సర్ ఏకి 2, బికి 1, సికి 4, డికి 3. 42కు ఆన్సర్ బి. 43 చూడండి, ఇండియన్ డెలిగేషన్ లీగ్ అధ్యక్షుడు. అప్పట్లో ఇండియన్ డెలిగేషన్ లీగ్ అనేది ఒకటి ఏర్పడింది, దానికి అధ్యక్షత వహించింది బెల్ట్రాండ్ రస్సెల్ గారు. ఆంధ్ర కాంగ్రెస్ స్వరాజ్ పార్టీ అనేది గాడిచెల్లి హరిసర్వోత్తమరావు గారి నాయకత్వం ఏర్పడింది. ఆంధ్ర కాంగ్రెస్ స్వరాజ్ పార్టీ మొదటి సమావేశం ఎక్కడ జరిగిందంటే విజయవాడ. ఆ పార్టీ సమావేశం మొదటిగా విజయవాడలో జరిగింది. ఆంధ్ర కాంగ్రెస్ స్వరాజ్ పార్టీ ప్రధాన లక్ష్యం ఆర్థిక సాంఘిక ప్రగతి సాధించడం. మనకు ఆన్సర్ బి. 43 తారీఖు ఆన్సర్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. ఇది కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగారు. 1942 ఆగస్ట్ 8 క్విట్ ఇండియా ఉద్యమం స్టార్ట్ అయింది అప్పుడే. క్విట్ ఇండియా ఉద్యమము 1942 ఆగస్ట్ 8 మనకు ప్రకటించడం జరిగింది. ఆ రోజే ప్రారంభమైంది. యూసఫ్ మెహ్రౌలీ క్విట్ ఇండియా అనే పదమును కనుగొని ఉద్యమాన్ని చేర్చమని సూచించింది యూసఫ్ మెహ్రౌలీ. రామచంద్రరాజు పెద్ద సుబ్బారావు క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో భీమవరం ఉద్యమంలో పాల్గొన్నది రామచంద్రరాజు పెద్ద సుబ్బరాజు. 1944 రాజాజీ ఫార్ములా వచ్చింది. రాజాజీ ఫార్ములా, ఫస్ట్ స్వాతంత్రం పొందాలి, పొందిన తర్వాత మెజారిటీ ప్రాంతాల్లో రెఫరెండం నిర్వహించి ఒకవేళ ఆ ప్రాంత ప్రజలకు గనక విడిపోవాలని అనుకుంటే భారత్ పాకిస్తాన్ విడిపోవాలి అని చెప్పింది రాజాజీ ఫార్ములా. దేశ విభజనకు అనుకూలంగా ఈ ఫార్ములా ఉంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత ఫస్ట్ స్వాతంత్రం తర్వాత దేశ విభజన అని అంటున్నారు అనేసి మహమ్మద్ అలీ జిన్నా ఇద్దరు కూడా ఈ యొక్క ఫార్ములాను ఒప్పుకోలేదు. కానీ ఆ తర్వాత ఆల్మోస్ట్ ఆల్ రాజాజీ ఫార్ములా ప్రకారమే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. దండీ యాత్రలో పాల్గొన్న ఆంధ్రుడు ఎవరు? దండీ మార్చిలో పాల్గొన్న ఏకైక ఆంధ్రుడు ఎర్నేని సుబ్రహ్మణ్యం గారు. 45 తారీఖు డి. క్వశ్చన్ నెంబర్ 46. ఏ సంవత్సరంలో ఎన్జి రంగా గారు కృషికార్ లోక్ పార్టీ స్థాపించారు? కృషికార్ లోక్ పార్టీ అనే దానిని 1951 ఎన్జి రంగా గారు స్థాపించారు. కృషికార్ లోక్ పార్టీ 1952 జరిగిన ఎలక్షన్స్లో ఇది 15 సీట్లను కూడా సాధించింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47. కాళీపట్నం సంస్థానం ఏ జిల్లాలో ఉండేది? కాళీపట్నం అనే సంస్థానం ఉంది, అది పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండేది. పశ్చిమ గోదావరి, ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 48. జయ 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 ప్రియ భారత అనే దేశభక్తి గీత రచించింది ఎవరు? ఎవరు అంటే ఈ పాట రచించింది దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు. దేవులపల్లి కృష్ణ శాస్త్రి. మనకి ఉద్యమ సమయంలో ఏ పాటలు వచ్చాయి, ఆ పాటలు ఎవరు రచించారు, ఏ సందర్భంలో వచ్చాయి అనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 49. గృహలక్ష్మి భారతి పత్రికల్లో తన రచనలు ముద్రింపజేసినది ఎవరు? గృహలక్ష్మి భారతి అనే పత్రికలో తన రచనలు రచించింది ద్రోణంరాజు లక్ష్మీబాయమ్మ అనేది మనకు ఆన్సర్ ఇక్కడ 49కి ఆన్సర్ బి. 49 ఆన్సర్ వచ్చేసి బి. తర్వాత విరసం తొలి సమావేశం అనే ప్రదేశం, విరసం విప్లవకారుల రచయితల సంఘం అనేది ఒకటి ఏర్పాటైంది. ఆనాడు విప్లవ దృష్టితో సమాజంలో చైతన్యాన్ని తీసుకుని రావాలి అనే ఉద్దేశంతో విరసం అనేది ఏర్పడింది. దాని యొక్క మొదటి సమావేశం ఖమ్మం జిల్లాలో జరిగింది. ఇవి మనకు 26 నుంచి 50 వరకు ఉన్నటువంటి ఎంసీక్యూస్
ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో, ఇంకా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. మనం చెప్పుకున్నటువంటి ఎంసీక్యూస్ అనేవి మోడల్ పేపర్స్ నుంచి చెప్పుకుంటున్నాం. ఈ మోడల్ పేపర్స్ అనేవి హైదరాబాద్లో ఉన్న అన్ని బుక్ స్టాల్స్లో మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని బుక్ స్టాల్స్లో అందుబాటులో ఉన్నాయి. ఈ బుక్స్లో ఉన్న ప్రతి బిట్ను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఇంపార్టెంట్ అండి. అందులో భాగంగా మీరు చదువుతున్న స్టాండర్డ్ బుక్తో పాటు మీరు సైన్స్ అండ్ టెక్నాలజీకి తెలుగు అకాడమీ కానివ్వండి, విన్నర్స్ పబ్లికేషన్ కానివ్వండి, లేదా జీబీకే పబ్లికేషన్ కానివ్వండి, RRR పబ్లికేషన్ కానివ్వండి, హరికృష్ణ సార్ బుక్ కానివ్వండి, ఏ బుక్ మీరు చదువుతున్నా దానికి అదనంగా వాల్యూ ఎడిషన్ అనేది ఇంపార్టెంట్. అందులో భాగంగా మనకు మ్యాగజైన్స్ అనేవి తెలుగు మీడియం అభ్యర్థులకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ మ్యాగజైన్స్ కావాలి అన్నా, ఈ మోడల్ పేపర్స్ కావాలి అన్నా, మీ యొక్క డీటెయిల్ అడ్రస్ని 9100140284 ఈ నెంబర్కి పంపిస్తే మీకు ఈ బుక్స్, మోడల్ పేపర్స్ మీ ఇంటి వద్దకే పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.